టీఆర్టీ ఉద్యోగ గైడ్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు కార్యక్రమంలో ఎస్జీటీకి సంబంధించి ఎకనామిక్స్ సబ్జెక్టు గురించి మనం తెలుసుకుందాం మనతో సీనియర్ ఫ్యాకల్టీ శివశంకర్ సార్ మనతో ఉన్నారు సార్ని అడిగి తెలుసుకుందాం ఏ సబ్జెక్టు ఎలా చదవాల్సి ఉంది అలాగే మోడల్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి మనం సార్ని అడుగుదాం అలాగే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ కింద రన్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడగలం మీరు మాట్లాడేటప్పుడు కేవలం సబ్జెక్టు గురించే ప్రశ్న అడగండి అలాగే మీ టీవీ వాల్యూ మ్యూట్లో పెట్టుకునే ప్రశ్న అడగండి సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఎస్జీటీకి సంబంధించి ఎకనామిక్స్ సబ్జెక్ట్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థశాస్త్ర వర్గీకరణ అలాగే అర్థశాస్త్ర భావనాలు వాటి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటారు సార్ ఓకే ముందుగా టీఆర్టీకి హాజరవుతున్న అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు ఇంకా ఇంకొక రిక్వెస్ట్ ఏమిటంటే ఇక్కడ మనం ఈ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ మోడల్ క్వశ్చన్స్ గురించి ఈరోజు ప్రోగ్రాం ఉద్దేశించబడింది మీకు ఈ సబ్జెక్ట్ అంటే మీకు టిఎస్పీఎస్సి విడుదల చేసిన నోటిఫికేషన్లో ఎకనామిక్స్ సంబంధించి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మాత్రం మనం మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోలు చూసి తెలుసుకుంటే సరిపోతుంది బట్ ఈ రోజు కార్యక్రమం మాత్రం కేవలం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అయితే ఇప్పుడు మనం ముందుగా ఇక్కడ అడిగి గారు అడిగినట్లు ప్రాథమిక ఆర్థిక భావనలు సపోజ్ ఇదొక టాపిక్ మీకు అయితే ఈ టాపిక్ నుంచి మనకు సాధారణంగా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఎస్ ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణగా ఒక క్వశ్చన్ చెప్తాను ఏ సిద్ధాంతం సాధారణంగా సూక్ష్మ అర్థశాస్త్రంలో ఉంది అంటే ప్రాథమిక ఆర్థిక భావనల నుంచి ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రాథమిక ఆర్థిక భావనలు అంటే ఏమిటి ఉదాహరణ చెప్తాను ఇక్కడ మీకు ఉచిత వస్తువులు అదేవిధంగా ఆర్థిక వస్తువులు వినియోగం ప్రయోజనం సంపద ఇవన్నీ ప్రాథమిక ఆర్థిక భావనల కిందికి అన్నమాట అంటే అర్థశాస్త్రం యొక్క బేసిక్స్ అనమాట ఇవి సో ఈ బేసిక్స్ నుంచి కూడా మీకు కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మీకు ఈ చదివిన ఈ క్వశ్చన్ అందులోంచి ఒకటి ఈ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయడం జరిగింది ఏ సిద్ధాంతం సాధారణంగా సూక్ష్మ ఆర్థిక శాస్త్రంలో ఉంది సూక్ష్మ ఆర్థిక శాస్త్రం అంటే మైక్రో ఎకనామిక్స్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఆప్షన్ వన్ అంటే ఏ ధర సిద్ధాంతం బి ఆదాయ సిద్ధాంతం సి ఉపాధి సిద్ధాంతం డి పైన పేర్కొన్నవి ఏవి కాదు అంటే ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నాలుగు ఆప్షన్స్ నుంచి మీరు ఒక కరెక్ట్ ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ క్వశ్చను మనకు ప్రాథమిక ఆర్థిక భావనల నుంచి అడగడం జరిగిందని మీరు గుర్తుంచుకోండి అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ ధర సిద్ధాంతం మనం సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధర సిద్ధాంతం అని కూడా అనడం జరుగుతుంది అంటే మైక్రో ఎకనామిక్స్ ని మనం ప్రైస్ థియరీ అని అంటాం అదేవిధంగా మ్యాక్రో ఎకనామిక్స్ ని మనం థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని అంటాం కాబట్టి ఇటువంటి భావనలు మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మరి వీటిని గుర్తుంచుకోవాలంటే చదవాలి ముందుగా ఇక రెండో క్వశ్చన్ చూద్దాం అదే ఇదే ప్రాథమిక ఆర్థిక భావన నుంచి రెండవ క్వశ్చన్ అర్థశాస్త్ర పరిభాషలో మొబైల్ కమ్యూనికేషన్ అనేది డ్యాష్ అర్థశాస్త్ర పరిభాషలో మొబైల్ కమ్యూనికేషన్ అనేది ఒక అంటే ఇది దేనికి వస్తుంది అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఏ సేవ అంటే సర్వీసెస్ బి నూతన సాంకేతిక ఆవిష్కరణ అంటే టెక్నాలజికల్ ఇన్నోవేషన్ సి ఒక వస్తువు అంటే ఎ గూడ్ మరియు నాలుగో ఆప్షన్ డి ఏదైతే ఉందో వేగవంతమైన టెలిఫోన్ సంభాషణ సాధనం ఈ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఇచ్చారు ప్రాథమిక ఆర్థిక భావనలోంచి ఇచ్చింది ఎందుకంటే వస్తు సేవలు అనేది ప్రాథమిక ఆర్థిక భావన కిందకి వస్తుంది వస్తువులు సేవలు ఎందుకంటే అర్థశాస్త్రంలో మనం ప్రధానంగా చర్చించేది ఈ వస్తు సేవల ఉత్పత్తి గురించే చర్చిస్తాం అంటే ఇది ప్రాథమిక ఆర్థిక భావనల కిందికి వస్తుంది అనమాట అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఎంత ట్రిక్గా ఉంది అర్థశాస్త్ర పరిభాషలో మొబైల్ కమ్యూనికేషన్ అనేది ఒక డాష్ అన్నాడు అంటే ఈ డాష్ లో మనం కరెక్ట్ ఆన్సర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏ అంటే సేవ సర్వీసెస్ బి నూతన సాంకేతిక ఆవిష్కరణ మనం మామూలుగా మొబైల్ కమ్యూనికేషన్ అంటే మన థాట్ ఎలా ఉంటుంది థాట్ ప్రాసెస్ ఇది ఒక కొత్త సాంకేతిక ఆవిష్కరణ అనుకుంటాం ఎందుకంటే మనం ఇంతకుముందు ఈ ల్యాండ్ లైన్స్ చూసాం అంటే ఈ ల్యాండ్ లైన్స్ ని రిప్లేస్ చేస్తూ ఈ మొబైల్ కమ్యూనికేషన్ అనేది వచ్చింది చాలా వరకు మనం ఏమనుకుంటాం అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అయి ఉండొచ్చు అనుకుంటాం ఇక్కడ ఇంకొకటి ఏముందంటే డి ఒక ఆప్షన్ ఉంది చూడండి వేగవంతమైన టెలిఫోన్ సంభాషణ సాధనం అంటే ఇప్పుడు ల్యాండ్ లైన్తో కంపేర్ చేస్తే ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఇక్కడ బి లేదా డి కరెక్ట్ ఆన్సర్ అని అనుకుంటాం మామూలుగా మనం అయితే ఇక్కడ అర్థశాస్త్ర పరిభాషలో అన్నాడు అంటే మామూలు సాంకేతిక పరిభాషలో ఇక్కడ బిడి అనేది కరెక్ట్ కావచ్చు ఇక్కడ బీడీ ఏంది బి అనేది నూతన సాంకేతిక ఆవిష్కరణ డి అనేది వేగవంతమైన టెలిఫోన్ సంభాషణ సాధనం అంటే అంటే సాంకేతిక పరంగా రెండు కరెక్ట్ ఆన్సర్స్ అయి ఉంటాయి మరి అర్థశాస్త్ర పరిభాషలో ఇది కరెక్ట్ కాదు మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంది ఏ సేవ లేదంటే సి ఒక వస్తువు అంటే ఇక్కడ మరి మొబైల్ కమ్యూనికేషన్ అనేది ఒక సేవ కిందికి వస్తుంది అనమాట అంటే ఈ టెలికమ్యూనికేషన్స్ అనేది సేవల కిందికి వస్తుంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందంటే సేవ అంటే ఈ మనం ఈ బ్లాంక్ లో ఫిల్ ద బ్లాంక్ లో సేవ అని పెట్టవలసి ఉంటుంది అనమాట ఇక ఇంకోటి చూద్దాం మనం ఈ ప్రాథమిక ఆర్థిక భావనల నుంచి క్వశ్చన్స్ ఇంకా ఏ విధంగా వచ్చే విధంగా వస్తాయనేది సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు ఈ క్వశ్చన్ కూడా కొంచెం ట్రిక్కీగా ఉంది చూడండి ఇక్కడ అర్థశాస్త్ర పితామహుడు అనలేదు సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు అనడం జరిగింది ఎస్ అంటే ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ నాట్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ కాబట్టి మనం టక్కునే అనుకుంటామంటే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే మనం త్వరగా యాడస్మిత్ అని మన మైండ్ లోకి వచ్చేస్తుంది సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి ఒకసారి ఏ యాడస్మిత్ బి శాముల్సన్ సి అమర్తీ డి మన్మోహన్ సింగ్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నలుగురు చాలా ఫేమస్ ఎకనమిస్ట్ అంటే అర్థశాస్త్రవేత్తలు మరి ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు అన్నారు కాబట్టి ఒక డౌట్ ఏమొస్తుందంటే అర్థశాస్త్ర పితామహుడు అంటే ఆడస్మిత్ మరి సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు అంటే ఎవరు కొంచెం కన్ఫ్యూజన్ అనేది మన లోపల స్టార్ట్ అవుతుంది అయితే మనం ఇటువంటి క్వశ్చన్స్ కు ఆన్సర్ చేసేటప్పుడు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి క్వశ్చన్స్ ఏవైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను టూ ఫార్మాట్స్లో అడగడం జరుగుతుంది ఒక ఫార్మాట్ ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే మీకున్న నాలెడ్జ్ ను ఖచ్చితంగా టెస్ట్ చేయడానికి ఇచ్చే క్వశ్చన్స్ ఇక రెండోది ఎలిమినేషన్ లో ఇస్తాడు అంటే మనకు ఆన్సర్ అంతగా తెలియకపోయినా ఎలిమినేషన్ మెథడ్ లాంటిది ఫాలో అయ్యి కరెక్ట్ ఆన్సర్ని మనం చూజ్ చేయవచ్చు అయితే ఇక్కడ ఇక్కడ తీసుకున్న క్వశ్చన్ ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అంటే ఖచ్చితంగా నీకు ఆన్సర్ తెలిసి ఉండాలి లేదంటే ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన నలుగురు అర్థశాస్త్రవేత్తలు చాలా ఫేమస్ ఈ నలుగురు కొత్త కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించడం కూడా జరిగింది అర్థశాస్త్రంలో ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చేసి ఆడమ్ స్మిత్ ఎస్ అంటే అర్థశాస్త్ర పితామోహన్గా ఆడమ్ స్మిత్ మనం వ్యవహరిస్తాం అదేవిధంగా సూక్ష్మ అర్థశాస్త్ర పితామోహన్గా కూడా మనం ఆడస్మితిని వివహించడం జరుగుతుంది మరి అర్థశాస్త్ర పితామహుడు అన్నప్పుడు కూడా పితామహుడు ఉన్నారని ఒక డౌట్ రావాలి మీకు ఖచ్చితంగా ఎస్ ఎందుకంటే అర్థశాస్త్రానికి పితామహుడుగా మనం ఎవరిని పేర్కొనమంటే జాన్ మేనార్డ్ కీన్స్ జేఎం కీన్స్ ఈ పేరు మీరు వినే వినే ఉంటారు సో సూక్ష్మార్థశాస్త్ర పితామహుడు వచ్చేసి యాడ స్మిత్ అదేవిధంగా స్థూల అర్థశాస్త్ర పితామహుడు వచ్చేసి జాన్ మేనార్డ్ కిన్స్ మనం షార్ట్ ఫామ్ లో జేమ్ కిన్స్ అంటాం చూడండి ఇవి కొంచెం ట్రిక్కీగా ఉంటాయి ఇటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి అనమాట ఇక ప్రాథమిక ఆర్థిక భావనలోంచి ఇంకా ఒకటి క్వశ్చన్స్ మీకు ఇస్తాను డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంటే ఆ వస్తువుకి డాష్ ఇన్ ద బ్లాంక్ అనమాట అంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంటే ఆ వస్తువుకి మామూలుగా ఇది కూడా ప్రాథమిక ఆర్థిక భావన నుంచి ఇవ్వడం జరిగింది ఇవి మనం ఈ వస్తు సేవల గురించి చర్చించేటప్పుడు వస్తు సేవలు అనేది ప్రాథమిక ఆర్థిక భావనలోకి వస్తాయి వాటి గురించి చర్చించేటప్పుడు ఈ డిమాండ్ సప్లై అనేవి కూడా మనకు వస్తాయి ఇక్కడ మనకు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఆప్షన్ వన్ క్వశ్చన్ మలోసారి బాగా వినండి డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంటే ఆ వస్తువుకి డాష్ అంటే ద బ్లాంక్ ఆప్షన్ ఏ ఉపయోగిత విలువ ఉండదు ఆప్షన్ బి వినిమయ విలువ ఉండదు ఆప్షన్ సి ఉపయోగిత విలువ ఉంటుంది ఆప్షన్ డి వినిమయ విలువ ఉంటుంది ఇక చూడండి ఈ నాలుగు ఆప్షన్స్ దేనిపై ప్లే చేశారంటే యూటిలిటీ అంటే ప్రయోజనం ఎస్ అంటే యూజ్ వాల్యూ మరియు ఎక్స్చేంజ్ వాల్యూ ఈ రెండింటిని ఈ నాలుగు ఆప్షన్స్ లో యూజ్ వాల్యూ ఉంది యూజ్ వాల్యూ లేదు ఎక్స్చేంజ్ వాల్యూ ఉంది ఎక్స్చేంజ్ వాల్యూ లేదు ఈ నాలుగిటి పైన ప్లే చేయడం జరిగింది అంటే ఈ క్వశ్చన్ని మరి డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంటే ఆ వస్తువుని మనం మామూలుగా ఏమంటాం అర్థశాస్త్ర అర్థశాస్త్రంలో డిమాండ్ కంటే సప్లై ఉండే వస్తువుని మనం ఉచిత వస్తువులు అంటాం డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ఉచిత వస్తు ఉచిత వస్తువులకి లక్షణం ఉంటుంది మరి ఉచిత వస్తువుల స్వభావం ఏమిటి అంటే అర్థశాస్త్ర పరిభాషలో ఉచిత వస్తువులకి ఎటువంటి స్వభావం ఉంటుంది ఇప్పుడు వాటికి ఉపయోగిత విలువ ఉంటుంది కానీ వినిమయ విలువ మాత్రం ఉండదు అంటే ఎక్స్చేంజ్ వాల్యూ ఉండదు యూజ్ వాల్యూ ఉంటుంది కానీ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఉండదు అదే మరి మనం ఆర్థిక వస్తువులు తీసుకున్నట్లయితే అంటే ఎకనామిక్ గుడ్స్ తీసుకున్నట్లయితే ఎకనామిక్ కి యూజ్ వాల్యూ ఉంటుంది ఎక్స్చేంజ్ వాల్యూ రెండు ఉంటాయి వాల్యూ ఇన్ యూస్ అండ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ మరి ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ బి వినిమయ విలువ ఉండదు అంటే ఎక్స్చేంజ్ వ్యాల్యూ అనేది ఉండదు అంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ఆ వస్తువుకు వినిమయ విలువ ఉండదనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ అంటే ఈ ట్రిక్కీ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే ఈ ఎకనామిక్ ని కొంచెం బాగా చదవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మీరు ఇప్పుడు టీశాట్లో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి అందులో సెకండ్ వీడియో ఉంటుంది ఈ ప్రాథమిక ఆర్థిక భవనాల గురించి చాలా క్లియర్గా వివరించడం జరిగింది మీరు హెచ్జిటి ఎకనామిక్స్ అని చూడండి ఈ ప్రాథమిక ఆర్థిక భవనలో ఏవైనవి వన్ బై వన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట ఇక ఇంకో క్వశ్చన్ చూద్దాం అంటే ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఇది అంత ట్రిక్కి కాదు జస్ట్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు ఆన్సర్ మీరు టక్కున పెట్టేయవచ్చు ఇటుకలు ఈ క్రింది వాటిలో దేనికి చెందును ఇటుకలు ఈ క్రింది వాటిలో దేనికి చెందును అంటే కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఈ నాలుగు ఆప్షన్స్ లో ఏ వర్గానికి చెందును బ్రిక్స్ ఇటుకలు అంటే ఏ అంతిమ వినియోగ వస్తువు అంతిమ వినియోగ వస్తు వస్తువు అంటే ఫినిష్డ్ గూడ్ అంటే ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న వాటిని మనం అంతిమ వినియోగ వస్తువు అనడం జరుగుతుంది ఇక బి పెట్టుబడి వస్తువు అంటే క్యాపిటల్ గూడ్ అంటే ఈ క్యాపిటల్ గూడ్స్ ద్వారా మనం ఫినిష్డ్ గూడ్స్ తయారు చేయడం జరుగుతుంది అనమాట ఎస్ ఇక సి మాధ్యమిక వస్తువు మాధ్యమిక వస్తువు అంటే ఇది పెట్టుబడి వస్తువు కాదు అదేవిధంగా అంతిమ వినియోగ వస్తువు కాదు ఇన్ బిట్వీన్ అనమాట ఇక డి ఏది కాదు అనింది మరి ఇక్కడ మనం ఇటుకలు ఈ ఇటుకలు అనేది దాన్ని మనం దేంట్లో వాడతాము మామూలుగా ఇది అందరికి తెలిసిన విషయమే మనం ఇళ్ల నిర్మాణం లేదా ఏదైనా బ్రిడ్జిల నిర్మాణం అంటే కన్స్ట్రక్షన్ ఎస్ అంటే ఏమైనా స్ట్రక్చర్స్ నిర్మించడానికి ఈ బ్రిక్స్ సిమెంట్ లాంటివి వాడతాం మరి ఈ బ్రిక్స్ సిమెంట్ లాంటివి అంతిమ వినియోగ వస్తువుల అంటే వీటిని మనం ఉపయోగించగలుగుతామా లేదు మరి అదేవిధంగా ఇవి పెట్టుబడి వస్తువుల అంటే వీటిని మనం ఉపయోగించి ఇంకా వేరే ఏమైనా తయారు చేయగలుగుతామా కాదు ఎందుకంటే ఇది మిషన్ కాదు అదేవిధంగా ఒక ఫినిష్డ్ గూడ్ కాదు అంటే ఇది మధ్య రకమైనది అందుకే దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మాధ్యమిక వస్తువు సో ఇటువంటి సింపుల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ప్రాథమిక ఆర్థిక భావాలను చదవాల్సి ఉంటుంది అందులో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు ఇక మనం థియరీ ఆఫ్ డిమాండ్ చూద్దాం ఇప్పుడు మీకు సిలబస్ ప్రకారం రెండో చాప్టర్ థియరీ ఆఫ్ డిమాండ్ ఉంది ఈ థియరీ ఆఫ్ డిమాండ్ నుంచి మనకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఇవన్నీ చాలా రీసెర్చ్ చేసి తయారు చేసినటువంటి క్వశ్చన్స్ ఇవి ఒక క్వశ్చన్ చెప్తాను మీకు డిమాండ్ ధర మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది వెరీ సింపుల్ క్వశ్చన్ డిమాండ్ ధర మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది ఇక్కడ మనకు నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఏ పాజిటివ్ బి నెగటివ్ సి డిపెండెంట్ డి ఏది కాదు అయితే ఈ డిమాండ్ ధర మధ్య ఎటువంటి సంబంధం ఉంటుందంటే ఫస్ట్గా ముందుగా మనం డిమాండ్ ధరకు మధ్య ఉన్న సంబంధం ఏ విధంగా ఉంటుందనే చూడాలి సపోజ్ లా ఆఫ్ డిమాండ్ ఉంది మనకు లా ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్ సూత్రం అంటాం ఎస్ ఈ డిమాండ్ ధర మధ్యలో సంబంధించిన ఈ సంబంధాన్ని మనం తెలుసుకోవాలంటే లా ఆఫ్ డిమాండ్ అనేది మనకు తెలిసి ఉండాలి లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది అదేవిధంగా ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది అంటే ఇక్కడ చూడండి ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది అంటే ఒకటి పైకి వెళ్తుంది ఇంకోటి అదే అదేవిధంగా ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది అంటే చూడండి రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్తున్నాయి సేమ్ డైరెక్షన్లో వెళ్లట్లేదు మరి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్తున్నప్పుడు అది ఎటువంటి సంబంధం అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది అది విలోమ సంబంధం నెగటివ్ రిలేషన్షిప్ అంటాం మనం ఇంగ్లీష్లో లేదా ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకు కరెక్ట్ ఏంటంటే బీ నెగటివ్ రిలేషన్షిప్ సో ఇది ఇది కూడా ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్ అంటే ఇక్కడ మనకు లాజిక్ పని చేయదనమాట అంటే ఇప్పుడు చాలా వరకు చాలా మంది ఏమనుకుంటారంటే ఎలిమినేషన్ మెథడ్లో లాజికల్గా థింక్ చేసి ఆన్సర్ సెలెక్ట్ చేయాలనుకుంటాం కానీ కొన్ని క్వశ్చన్స్ విషయంలో మనం ఈ ఎలిమినేషన్ మెథడ్ను ఈజీగా అప్లై చేయలేం ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కానీ ఆ ఎలిమినేషన్ మెథడ్ కూడా అప్లై చేయలేం అంటే కనీసం రెండు మూడు ఆన్సర్లు రెండు ఆన్సర్లని తెలిసి ఉండాలి ఈవెన్ ఎలిమినేషన్ మెథడ్ పాటించాలన్నా రెండు ఆన్సర్లు తెలిస్తే మిగతా రెండులోంచి అన్న ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఎలిమినేషన్ మెథడ్ అనేది కూడా అప్లై చేయడం కష్టం అనమాట ఇక ఇంకోటి చూడండి కాంప్లిమెంటరీస్ పైన ఇచ్చిన ఒక క్వశ్చన్ చూడండి కాంప్లిమెంటరీస్ మనం ఆర్థిక భావనలు చదివేటప్పుడు అదేవిధంగా డిమాండ్ చదివేటప్పుడు సప్లై చదివేటప్పుడు ఈ సబ్స్టిట్యూట్స్ కాంప్లిమెంటరీస్ అనేవి ఖచ్చితంగా చదువుతాం అయితే ఈ క్వశ్చన్ వచ్చేసి కాంప్లిమెంటరీస్ సంబంధించినది చూడండి పెట్రోల్ ధర తగ్గినప్పుడు కారుకు ఎటువంటి డిమాండ్ ఉంటుంది పెట్రోల్ ధర తగ్గినప్పుడు కారుకు ఎటువంటి డిమాండ్ ఉంటుంది ఎస్ అంటే ఇప్పుడు పెట్రోల్ అనేది కారుకు పూరక వస్తువు మనం కాంప్లిమెంటరీ అంటాం ఇప్పుడు చూడండి మీరు మనం ఏదైనా ఒక కోరికని సాటిస్ఫై చేయాలంటే కొన్నిసార్లు ఇతర రకాల వస్తువులు అవసరమై ఉంటుంది అంటే ఒకే వస్తువు కాదు వివిధ రకాల వస్తువులు ఉంటే తప్ప ఆ కోరికని సాటిస్ఫై చేసుకోలేము సబ్ ఉదాహరణకి మనం డ్రైవింగ్ చేయాలి డ్రైవింగ్ చేయాలంటే కారు ఉంటే సరిపోదు అదేవిధంగా పెట్రోల్ ఉంటే సరిపోదు కారు ఉండాలి పెట్రోల్ ఉండాలి ఎస్ ఎస్ అంటే ఇప్పుడు ఈ పెట్రోల్ ఏమవుతుందంటే పూరక వస్తువు అవుతుంది అనమాట దానికి సంబంధించి ఇక్కడ ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్ పెట్రోల్ ధర తగ్గినప్పుడు కారుకు డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా అది క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చి ఏ తగ్గుతుంది బి తటస్థంగా ఉంటుంది సి పెరుగుతుంది డి ఏది కాదు మరి ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు ఏదనుకుంటున్నారు అంటే మనకు కొంచెం ఈ కాంప్లిమెంటరీస్ సబ్స్టిట్యూట్ సంబంధించి చదివి ఉన్నట్లయితే ఆన్సర్ ఇవ్వడం చాలా సులభంగా ఉంటుంది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి పెరుగుతుంది అంటే పెట్రోల్ ధరలు తగ్గినప్పుడు కారుకు డిమాండ్ పెరుగుతుంది ఎందుకంటే టూ వీలర్ కొనాలనుకునే వ్యక్తి కొంచెం ఎక్కువ మనీ యాడ్ చేసి కారు కొందామనే ఆలోచనలోకి వస్తాడు ఆ విధంగా సేల్స్ కూడా పెరుగుతుంది అంటే కారులకి డిమాండ్ అనేది పెరుగుతుంది ఇక ఇంకో క్వశ్చన్ చూడండి ఇది టైమ్ యూటిలిటీ కాల ప్రయోజనానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే కాల ప్రయోజనం అనేది ఆర్థిక భావనల్లోకి వస్తుంది మరియు వాటి డిమాండ్ అనేది థియరీ ఆఫ్ డిమాండ్ కిందికి వస్తుంది ఎస్ అంటే మల్టిపుల్ సో క్వశ్చన్ వచ్చేసి వేసవి కాలంలో ఎయిర్ కూలర్లకు డిమాండ్ పెరగడానికి ఈ క్రింది వాటిలో ఏ నియమం వర్తిస్తుంది వేసవి కాలంలో ఎయిర్ కూలర్లకు డిమాండ్ పెరగడానికి క్రింది వాటిలో ఏది వర్తిస్తుంది అంటే ఇక్కడ ఆన్సర్ కూడా అంత సింపుల్ గా ఇవ్వలేదు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది బట్ ప్రాథమిక ఆర్థిక భవన్ థియరీ ఆఫ్ డిమాండ్ చదివిన వాళ్ళకైతే ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు ఏ చూడండి టెక్నాలజీలో మార్పులు బి ధర సి వాతావరణంలో మార్పులు డి వ్యాపార ప్రకటనలు మీరు చూడండి సమ్మర్ సీజన్ వచ్చేసరికి ఈ ఎయిర్ కూలర్స్ ఎయిర్ కండిషనర్స్ సంబంధించి ఈ టీవీలు న్యూస్ పేపర్స్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా టెక్నాలజీలో మార్పులు అంటే టెక్నాలజీలో మార్పు రావడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ కూలర్ల యొక్క ఉత్పత్తి ధర కూడా తగ్గుతుంది అంటే మనం చాలా చౌకగా ఎయిర్ కూలర్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది అంటే చౌకగా ఉత్పత్తి చేస్తున్నాం ధర తగ్గింది కాబట్టి మనం ఎయిర్ కూలర్స్ కొంటామా అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి మీరు ఈ నాలుగు కొంచెం మన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వాతావరణ మార్పులు అంటే టైం యూటిలిటీ ఇక్కడ మనం టైం యుటిలిటీ యూటిలిటీ అనేది అప్లై చేస్తున్నాం కాల ప్రయోజనం ముందే చెప్పాను ఈ క్వశ్చన్ సంబంధించి కాల ప్రయోజనానికి చెందిందంటే అప్పుడు మీరు టక్కున వాతావరణంలో మార్పులు రావడం వల్ల ఎయిర్ కూలర్స్కు డిమాండ్ అనేది పెరిగింది అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇంకా ఇంకొకటి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు చిన్న చిన్న ఈక్వేషన్స్ గురించి అడగడం జరుగుతుంది చిన్న ఫార్ములాస్ ఈక్వేషన్స్ అంటే లాఫ్ డిమాండ్ కావచ్చు లాఫ్ సప్లై కావచ్చు అదేవిధంగా చీరియ ప్రొడక్షన్ సంబంధించి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి మనకు డిమాండ్ ఫలం సప్లై ఫలం వాటికి సంబంధించి ఒక ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ చూడండి డిమాండ్ ఫలంలో డిఎక్స్ దేనిని సూచిస్తుంది డిమాండ్ ఫలంలో డిఎక్స్ ఎస్ డిఎక్స్ అంటే ఇక్కడ డిమాండ్ ఫర్ ఎక్స్ గుడ్ డిమాండ్ ఫర్ ఎక్స్ గూడ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఏ వస్తువు పరిమాణం బి వస్తువు ధర సి ప్రత్యామ్నాయ వస్తువు ధర అంటే సబ్స్టిట్యూట్ ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ గూడ్ అండ్ డి పూరక వస్తువు ధర అంటే ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఇక్కడ చూడండి ఈ నాలుగు ఆప్షన్స్ లో మనకి డిఎక్స్ అంటే డిమాండ్ ఫర్ ఎక్స్ గూడ్ అంటే వస్తువు పరిమాణాన్ని సూచిస్తుంది సో ఈ విధంగా ఈ చిన్న చిన్న ఈక్వేషన్స్ నుంచి కూడా కొన్ని చిన్న పార్ట్స్ తీసుకొని మనకు ప్రశ్నలు అందించడం జరుగుతుంది అనమాట ఇక థియరీ ఆఫ్ సప్లై తీసుకుందాం ఇది మనకున్న మరొక టాపిక్ సప్లై ధర మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది మనం ఇంతకుముందు క్వశ్చన్లో సప్లై ధర మధ్య ఎటువంటి సంబంధం అనేది చూసాం అక్కడ విలోమ సంబంధం ఉంది నెగిటివ్ రిలేషన్షిప్ మరి సప్లై ధర మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది ఎస్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి ఏ అనులోమ బి సమాంతర సి విలోమ డి ఏది కాదు అంటే అనులోమ అంటే పాజిటివ్ సమాంతర అంటే ఇది కూడా ఇంచుమించు పాజిటివ్ దగ్గరగా ఉంటుంది మరి సి విలోమ ఏది కాదు మరి ఇక్కడ సప్లై అంటే ధర పెరిగినప్పుడు సప్లై పెరుగుతుందా మాములుగా ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇది కన్ఫ్యూజ్ కావద్దు మీరు ఇక్కడ మనం ధర సప్లై డిమాండ్ మూడు కంపేర్ చేస్తున్నాం ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది ఇది నెగిటివ్ రిలేషన్షిప్ మరి అదే ధర పెరిగినప్పుడు సప్లై ఎలా ఉంటుంది పెరుగుతుందా తగ్గుతుందా మనం ఏమనుకుంటాం డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా సప్లై కూడా తగ్గిపోతుంది అనుకుంటాం అంటే ఓ లాజికల్ ఒక థింకింగ్ చేసి మనం అది కూడా తగ్గుతుంది అనుకుంటాం అలా కాదు ఎందుకంటే సప్లై వస్తువు యొక్క ధర పెరిగినప్పుడు ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే ఇంకా ఎక్కువ లాభాలు గడించాలని చెప్పేసి సప్లై పెంచుతాడు ఎక్కువ లాభాలు ఆర్జించడానికి ఎందుకంటే ప్రతి ఉత్పత్తిదారుని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది మ్యాక్సిమైజింగ్ ప్రాఫిట్స్ ఎక్కువ లాభాలను ఆర్చించడం ఎందుకంటే ఎవరు ఇక్కడ సోషల్ సర్వీస్ చేయడానికి మార్కెట్లో ఉండరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వస్తువు ధర పెరిగినప్పుడు సప్లైని కూడా ఆటోమేటిక్గా పెంచుతారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అంటే ఇక్కడ చూడండి వస్తువు ధర పెరిగినప్పుడు సప్లై పెరుగుతుంది మరి ఎటువంటి రిలేషన్షిప్ ఇది ఇది పాజిటివ్ రిలేషన్షిప్ కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది బట్ సప్లై మాత్రం పెరుగుతుంది సో ఇది పాజిటివ్ రిలేషన్షిప్ని మనకు సూచిస్తుంది అనమాట కొంచెం ట్రిక్కీగా ఉంటాయి ఇటువంటి కొంచెం మీరు ఆన్సర్స్ను కరెక్ట్గా సెలెక్ట్ చేయాలంటే ఆ ప్రాథమిక ఆర్థిక భావనలు మాత్రం బాగా చదవాల్సి ఉంటుంది అనమాట ఇంతకుముందు మనం బిగినింగ్లో అనుకున్నాం ప్రయోజనం ఉచిత వస్తువులు ఎస్ అదేవిధంగా పెరిషబుల్ గూడ్స్ డ్యూరబుల్ గూడ్స్ వెల్త్ అంటే ఏమిటి ఎస్ ఇటువంటివన్నీ మళ్ళీ వెల్త్లో ట్యాంజిబుల్ వెల్త్ ఇంటాంజిబుల్ వెల్త్ ఇటువంటివన్నీ మనం ఈ భావనలు బాగా ఒకటికి రెండు సార్లు చదువుకొని మళ్ళీ మనం ఒక నోట్స్లో టూ టూ త్రీ టైమ్స్ రాసుకుంటే ఆ కాన్సెప్ట్స్ అనేవి మన మైండ్లో రికార్డ్ అయిపోతాయి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం థియరీ ఆఫ్ సప్లై నుంచి మోస్ట్ ట్రిక్కీ క్వశ్చన్ ఒకటి చెప్తాను ఇప్పుడు ఉత్పత్తి చేయబడిన మొత్తాన్ని డాష్ అంటారు ఉత్పత్తి చేయబడిన మొత్తాన్ని డాష్ అంటారు అంటే ఉత్పత్తి చేయబడిన మొత్తం అంటే ఇక్కడ క్వాంటిటీ అంటే ఈ ఉత్పత్తి చేయబడిన క్వాంటిటీని ఏమంటాం ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఏ సప్లై బి యూనిట్స్ సి స్టాక్ డి ఏది కాదు మనం ఇక్కడ ఏం చేస్తామంటే క్వాంటిటీ అని ఇక్కడ ఉంది కాబట్టి అంటే ఉత్పత్తి చేయబడిన మొత్తం అంటే క్వాంటిటీ ద ప్రొడ్యూస్డ్ క్వాంటిటీ దీన్ని ఏమంటాం సప్లై అనుకుంటాం టక్కున సప్లై అని పెట్టేస్తాం ఎస్ ఎందుకంటే ఉత్పత్తిదారుడు ఉత్పత్తి ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని మార్కెట్లోకి పంపిస్తాడు కాబట్టి ఇది సప్లై అనుకుంటాం కానీ కాదు అది అర్థశాస్త్రంలో ఉత్పత్తి చేయబడిన మొత్తాన్ని మనం స్టాక్ అంటాం మనం దాన్ని స్టాక్ అంటాం కాబట్టి ఇటువంటి కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సప్లై అంటే ఏంది ఇక్కడ ఒక నిర్ణీత ధర వద్ద ఉత్పత్తిదారుడు తన వస్తువుని అమ్మడానికి సిద్ధమైతే దాన్ని సప్లై అంటాం ఎస్ మరి ఉత్పత్తి చేయబడిన మొత్తాన్ని మాత్రం అంటే దాని మాత్రం స్టాక్ అనడం జరుగుతుంది అది సప్లై కాదు ఇక మనం ఇంకోటి చూద్దాం ఛీరి వాల్యూ అంటే విలువ సిద్ధాంతం విలువ సిద్ధాంతం నుంచి మనకి ఎటువంటి క్వశ్చన్స్ అనేటివి రావడం అంటే వచ్చే అవకాశం ఉంటుంది నెంబర్ వన్ వస్తు సేవల అమ్మకాలు కొనుగోళ్ల మార్పిడి కార్యకలాపాన్ని డాష్ అంటారు వస్తు సేవల అమ్మకాలు కొనుగోళ్ల మార్పిడి కార్యకలాపాన్ని డాష్ మారకం అంటారు మనం ఏమనుకుంటామంటే ఇక్కడ వస్తు సేవల అమ్మకాలు కొనుగోళ్లు అనేసరికి మనకు తక్కువ ఏం గుర్తుకొస్తుంది మైండ్లో మార్కెట్ అనుకుంటాం అంటే వస్తు సేవలు అక్కడే మనం కొనడం అమ్మడం జరుగుతుంది ఇక్కడ ఆప్షన్ చూడండి ఏ మార్కెటింగ్ బి అమ్మకాలు సి కొనుగోళ్లు డి మారకం ఎస్ ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చేసి డి అంటే మారకం కాబట్టి ఇలా కొంచెం మనం కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆన్సర్స్ ని మనం జాగ్రత్తగా చదివి పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రతి క్వశ్చన్ ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామిక్స్ యాంగిల్ లో అడగడం జరుగుతుంది మనం ఏదో రోజు మాట్లాడుకునే మన భాషలో అడగారు క్వశ్చన్స్ ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ పరిభాషలోనే ఆ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అదేవిధంగా మనం రోజువారీ మాట్లాడే మాటలు కూడా కొన్ని అక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు టక్కున ఇది రోజు ఇదే అంటాం కదా ఇదే అనుకుని పెట్టేస్తాం అలా కాదు అర్థశాస్త్ర పరిభాషలోనే మీరు ఆ ప్రశ్నను అర్థం చేసుకుని అర్థశాస్త్ర పరిభాషలోనే సమాధానం ఇవ్వవలసి ఉంటుంది ఇక సార్ ఇంకో కాల రెడీగా సార్ హలో హలో సార్ మాకు నా పేరు ప్రశాంత్ సార్ కామారెడ్డి ప్రశాంత్ గారు మీ ప్రశ్న అడగండి సార్ ఐచ్ఛిక ద్రవ్యం గురించి రావాలి ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ఇలా చెక్కులు డిమాండ్లు బాండ్లు బిల్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ వాటి గురించి కొద్దిగా ఎక్స్ప్రెషన్ కావాలి రైట్ ఓకే నేను చెప్తాను ప్రశాంత్ గారు నేను ఈ కార్యక్రమం బిగినింగ్ లోనే మీకు చెప్పాను మనం మీ టిఎస్పిఎస్సి టిఆర్టీ ఎస్జిటి సిలబస్ సంబంధించి పదకొండు టాపిక్స్ ఇచ్చారు ఆ పదకొండు టాపిక్స్ అనేటివి మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఇప్పుడు ఐచ్ఛిక ద్రవ్యం అని అడిగారు ద్రవ్యం అని ఒక చాప్టర్ ఉంది మీరు చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి టిఆర్టీ హెచ్జిటి ద్రవ్యం అని టైప్ చేయండి లేదా మనీ అని టైప్ చేయండి వన్ అవర్ వెరీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అన్నమాట ఓకే కాబట్టి మీరు క్వశ్చన్స్ అనేవి కేవలం ఎగ్జామ్ స్ట్రక్చర్ క్వశ్చన్స్ వీటి గురించి అడిగితే మనం టైం సేవ్ చేసినట్లు ఉంటుంది ఇతర కాలర్స్ కూడా టైం ఇచ్చినట్లు ఉంటుంది ఇప్పుడు మీకు చెప్పాను కదా యూట్యూబ్ లో ద్రవ్యం అనే చాప్టర్ ఉంది టీఆర్టి ఎడ్జిటి ద్రవ్యం అది మీరు వన్ అవర్ ఉంటుంది మీరు దాంట్లో చాలా డీటెయిల్ గా చాలా సింపుల్ గా ఉంటుంది చదువుకోగలరు కంటిన్యూ చేయండి ఇక మనం థియరీ వ్యాల్యూ చూద్దాం ఇంకొక కాలర్ రెడీగా హలో రైట్ కాలర్ కట్ అయింది ఇప్పుడు చూడండి ఇంకోటి నశ్వర వస్తువులు లభించే మార్కెట్ నశ్వర వస్తువులు అంటే పెరిషబుల్ గూడ్స్ మనం ఇంగ్లీష్లో పెరిషబుల్ గూడ్స్ అని అనడం జరుగుతుంది పెరిషబుల్ గూడ్స్ డ్యూరబుల్ గూడ్స్ అంటే ఈ గూడ్స్ అనేటివి ఎకనామిక్ గూడ్స్ అనేవి రెండు రకాలుగా ఉంటుంది పెరిషబుల్ అంటే తొందరగా నశిస్తాయి నశ్వర వస్తువులు అంటే అదేవిధంగా డ్యూరబుల్ అంటే ఎక్కువ కాలం ఉపయోగించుతాం ఇప్పుడు చూడండి నశ్వర వస్తువులు లభించే మార్కెట్ ఏ స్వల్పకాల మార్కెట్ బి స్థానిక మార్కెట్ సి అతి స్వల్పకాల మార్కెట్ డి బి అండ్ సిడ రెండు ఇచ్చాడు అనమాట స్థానిక మార్కెట్ మరియు అతి స్వల్పకాల మార్కెట్ అంటే ఈ పెరిషబుల్ గూడ్స్ అనేటివి మనకి ఏ మార్కెట్లో లభిస్తాయి ఇక్కడ మూడు మార్కెట్ ఇవ్వడం జరిగింది స్వల్పకాల మార్కెట్ ఎస్ బి స్థానిక మార్కెట్ అంటే లోకల్ మార్కెట్ సి అతి స్వల్పకాల మార్కెట్ అంటే చాలా తక్కువ టైం సమయం దీన్ని ఆర్గనైజ్ చేస్తాం ఉదాహరణకు అనుకుందాం సంత అనేది మాక్సిమం టెన్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ ఉంటుంది అదేవిధంగా స్థానిక మార్కెట్ స్థానిక మార్కెట్ అంటే మనం లోకల్ మార్కెట్ యాడ్ అని అంటాం అంటే స్థానికంగా కూరగాయలు దొరికేటివి అయితే ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంది నశ్వర వస్తువులు అంటే ఈ పెరిషబుల్ గూడ్స్ అంటే ఏమిటి కూరగాయలు మరియు పాలు ఇటువంటి వాటిని మనం నశ్వర వస్తువులు అంటాం మరి ఈ నశ్వర వస్తువులు ఎక్కడ దొరుకుతాయి స్థానిక మార్కెట్లో లో దొరుకుతాయి అదేవిధంగా అతి స్వల్పకాల మార్కెట్లో అయినటువంటి సంత వాటిలో కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏందంటే బి అండ్ సి అంటే స్థానిక మార్కెట్ మరియు అతి స్వల్పకాల మార్కెట్ అన్నమాట ఇక మనం థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లో ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది ఉత్పత్తిలో ఉత్పత్తి కారకం ప్రతిఫలాలను వివరించే సిద్ధాంతం ఉత్పత్తిలో ఉత్పత్తి కారకం యొక్క ప్రతిఫలాలను వివరించే సిద్ధాంతం అంటే ఉత్పత్తి ప్రక్రియలో మనం వివిధ రకాల ఉత్పత్తి కారకాలను ఉపయోగించడం జరుగుతుంది ఎస్ ఈ ఉత్పత్తి కార ఉత్పత్తి అంటే ఏమిటి ల్యాండ్ లేబర్ క్యాపిటల్ అంటే భూమి అదేవిధంగా శ్రామికులు మూడోది వచ్చేసి మూలధనం అంటే ఈ క్యాపిటల్లో మిగతా కూడా ఇంక్లూడ్ అవుతాయి అంటే మెషిన్స్ కావచ్చు టూల్స్ కావచ్చు రా మెటీరియల్స్ కావచ్చు అదేవిధంగా బిల్డింగ్స్ కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఇవన్నీ క్యాపిటల్ కిందికి అన్నమాట అయితే ఈ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే ఈ ఉత్పత్తి కారకం యొక్క ప్రతిఫలాలను వివరించే సిద్ధాంతం అంటే మనం ఈ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ ని ఎంగేజ్ చేసినప్పుడు వాటికి రెన్యురేషన్ ఇవ్వాలి వాటికి రెన్యురేషన్ అంటే ఓనర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఆర్గనైజర్ అనే వ్యక్తి రెనరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ రెనుమరేషన్ ఇచ్చే విధానాన్ని వివరించే సిద్ధాంతం ఏది అనేది ఇక్కడ మనకు ప్రశ్న ఇక్కడ ఆప్షన్ చూడండి ఏ విలువ సిద్ధాంతం బి ఉత్పత్తి సిద్ధాంతం సి పంపిణీ సిద్ధాంతం డి ఏది కాదు ఇక్కడ చూడండి విలువ సిద్ధాంతం అంటే థియరీ ఆఫ్ వాల్యూ బి ఉత్పత్తి సిద్ధాంతం అంటే థియరీ ఆఫ్ ప్రొడక్షన్ సి పంపిణీ సిద్ధాంతం థిరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మనం ఇక్కడ చాలా వరకు అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదంటే మనం టక్ ఇక్కడ ఒక ఆన్సర్ ఏం పెడతామంటే ఉత్పత్తి సిద్ధాంతం అంటాం ఎందుకంటే ఉత్పత్తి ఉత్పత్తి కారకాలు అనేది ఉత్పత్తి సిద్ధానికి సిద్ధాంతానికి సంబంధించిందని మనం లాజికల్గా అనుకునే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అది కాదు ఎందుకంటే ఉత్పత్తి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల గురించి చర్చించే ఒక సిద్ధాంతం మనకుంది అంటే ఒక సపరేట్ థియరీ అనేది ఎకనామిక్స్లో ఉంది అదే థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ దాన్ని మనం తెలుగులో పంపిణీ సిద్ధాంతం అనడం జరుగుతుందనమాట కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు చాలా వరకు అంటే నేను ఈవెన్ క్లాసెస్ చేసేటప్పుడు విన్నాను డిస్ట్రిబ్యూషన్ అంటే పిల్లలు ఏం చెప్తారంటే స్టూడెంట్స్ ఏం చెప్తారంటే డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమో సార్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్పిడి చేయడం లేదంటే ఒక దగ్గర నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయడం అని అంటారు బట్ అర్థశాస్త్ర పరిభాషలో కొన్ని పదాలకు చాలా ఖచ్చితమైన అర్థం ఉంటుంది ఉదాహరణకి ఈ డిస్ట్రిబ్యూషన్ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అర్థశాస్త్రంలో డిస్ట్రిబ్యూషన్ అంటే వస్తువులను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తరలించడం కాదు అదేవిధంగా వస్తువులను పంపిణీ చేయడం కాదు డిస్ట్రిబ్యూట్ అంటే మామూలుగా అలా అనుకుంటాం కొన్నిసార్లు మనం వార్తలు చూస్తుంటాం రోగులకు పండ్లు పంపిణీ చేశారు వస్త్రాలు పంపిణీ చేశారు ఇటువంటి వింటుంటాం ఆ పంపిణీ కాదు అర్థశాస్త్రంలో అర్థశాస్త్రంలో ఈ డిస్ట్రిబ్యూషన్కు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది అనమాట ఈ ఈ డిస్ట్రిబ్యూషన్ ఏం చర్చిస్తుంది అర్థశాస్త్రంలో ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు ఏ విధంగా పంపిణీ చేయబడతాయో దాని గురించి వివరించేదే థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇది ఇటువంటి విషయాలు మీరు కొంచెం బాగా గుర్తు పెట్టుకోండి స్టడీ చేయండి ఇక రైట్ సార్ హలో 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 సార్ చెప్పండి రాదు సార్ రైట్ మీ ప్రశ్న అడగండి మాకు థీరీ క్వశ్చన్ సంబంధించి సార్ ఏంటండి థీరీ మీ ఎస్ యాక్చువల్గా మీకు నీతి ఆయోగ్ అనేది ఇక్కడ సిలబస్ లో మనకు స్పెసిఫిక్ గా లేదు ఇండియన్ ఎకానమీ ఒక చాప్టర్ ఉంది మీకు అది లాస్ట్ చాప్టర్ అంటే ఈ టిఆర్టీ ఎస్జిటి సిలబస్ లో ఇండియన్ ఎకానమీలో ఈ నీతి ఆయోగ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అయితే నీతి ఆయోగ్ అనేది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయబడింది యాక్చువల్గా ఇది మన్మోహన్ సింగ్ గారి టైంలోనే దీనికి సంబంధించిన ఈ ఫౌండేషన్ కావచ్చు గ్రౌండ్ వర్క్ అంతా తిరిగింది బట్ దీని యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఇదొక ముఖ్యమైన నిర్ణయం అయితే ఈ నీతి ఆయోగ్ ముందు మనం ఈ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి ఉండేది అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే ఈ పిసి మహల గారి రికమెండేషన్స్ మరియు జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ రష్యా నుంచి మనం ఈ ప్లానింగ్ సిస్టమ్ దాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ప్లానింగ్ సిస్టమ్ అనేది మొట్టమొదటిసారిగా ఈ రష్యాలో ప్రవేశపెట్ట అంటే ఫార్మర్ యుఎస్ఎస్ఆర్ రష్యా అనకూడదు యుఎస్ఎస్ఆర్ లో ఈ ప్లానింగ్ సిస్టమ్ అనేది మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయబడింది అయితే ఈ ప్లానింగ్ సిస్టమ్ అనేది ఈ ఈ కమాండ్ ఎకానమీకి అవసరం అంటే ఈ సామ్యవాద ఆర్థిక విధానాన్ని అవలంబించే దేశాలు ఏవైతే ఉంటాయో ప్రస్తుతం ఈ విధానాన్ని అవలంబించే దేశాలు మనకు దాదాపు లేవు ఒకటి రెండు ఉన్నాయి అది ఉత్తర కొరియా ఒకటి తీసుకోవచ్చు మనం అంటే పూర్తిగా వాళ్ళది కమ్యూనిస్ట్ కంట్రీ అంటే ఇప్పుడు ఉత్తర కొరియా ఉంది మనకు ఉదాహరణకు ఇంకా చైనా అనుకోండి చైనా లిబరలైజ్ అయిపోయింది చాలా వరకు అంటే వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ ఈ కమ్యూనిజానికి దగ్గరగా ఉంటుంది కానీ ఈ ఎకానమీ అనేది వెరీ లిబరేటెడ్ ఎకానమీ ఇప్పుడు వాళ్ళది అదేవిధంగా మనం క్యూబా తీసుకోండి క్యూబాది కూడా ఇప్పుడు లిబరేటెడ్ ఎకనామీ అది కూడా అయితే ఈ లో ఈ ప్లానింగ్ సిస్టమ్ అనేది మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో దాన్ని నెహ్రూ గారు ఆదర్శంగా తీసుకోవడం జరిగింది తీసుకొని మన దేశంలో అంటే ఈ పిసి మహానోబీస్ మరియు జవహర్లాల్ నెహ్రూ గారు కలిసి మన దేశంలో కూడా ప్లాన్డ్ ప్లానింగ్ ఒక ప్లానింగ్ సిస్టమ్ అనేది ఉండాలి ఎందుకంటే మన దగ్గర జనాభా ఎక్కువ భౌగోళిక విస్తీర్ణం కూడా ఎక్కువ కాబట్టి అదేవిధంగా ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉంది ఇక్కడ మనం క్యాపిటలిస్ట్ ఎకానమీ కాదు మనదు అదేవిధంగా కమాండ్ ఎకానమీ కాదు అంటే సోషలి పూర్తిగా సోషలిస్ట్ ఎకానమీ కాదు అంటే మనం మధ్య రకమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఎన్నుకోవడం జరిగింది దాన్ని మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం మరి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక లక్ష్యాలను ఛేదించాలంటే మనకు ఒక ప్లాన్డ్ ఎకానమీ అవసరం అనమాట అందుకు ఈ ప్లానింగ్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు అంటే రీసెంట్గా అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మనం ఈ వేరియస్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అరౌండ్ లెవెన్ ట్వెల్వ్ ప్లాన్స్ మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అయితే ఈ పదకొండు ఈ పన్నెండు ప్లాన్స్ ఏవైతే మనం ఇంప్లిమెంట్ చేశామో ఈ ప్లాన్స్లో మనం అనుకున్న లక్ష్యాలను అంతగా ఛేదించలేదు అంటే ఆ లక్ష్యాలు చేరుకోలేదు మనం ఈ మనం ఈ అభివృద్ధి రేట్ అంటాం ప్రతి పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి రేటును ఒక దాన్ని నిర్ణయించుకుంటాం మనం ఇంత సాధించాలనేది టూ పర్సెంటా త్రీ పర్సెంటా ఫోర్ పర్సెంటా ఒక్కొక్క ప్లాన్కు ఒక ఆర్థిక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకుంటాం అదేవిధంగా అన్ని రంగాలను అభివృద్ధి చెంది చెందింపజేయాలని చెప్పేసి మనం బడ్జెట్ కేటాయింపులు చేయడం కూడా జరుగుతుంది అది ప్రైమరీ సెక్టర్ కావచ్చు సెకండరీ కావచ్చు టెర్షరీ కావచ్చు అయితే మనం ఈ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఏవైతున్నాయో ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసినాయి అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక మొదలుకొని చివరి పంచవర్ష ప్రణాళిక అంటే పన్నెండవ పంచవర్ష ప్రణాళిక వరకు మనం ఈ ఆర్థిక లక్ష్యాలను అనుకున్న విధంగా సాధించలేదు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ అనే చెప్పవచ్చు అంటే రఫ్గా సమ్మర్ చెప్పాలంటే ఫెయిల్యూర్ మరి మనం ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నాం ఇంత ఖర్చు పెడుతున్నాం మనం మరి ఎందుకు మనం ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అనేది మన దగ్గర సక్సెస్ కాలేదని ఒక ఆలోచన రావడం జరిగింది అది మన్మోహన్ సింగ్ గారు ఈ ఆలోచన చేసి దీని స్థానంలో ఇంకొకటి మోర్ ఫ్రాగ్మాటిక్ అంటే మోర్ ప్రాక్టికల్ ఇన్స్టిట్యూషన్ ఒకటి మనం ఇంట్రడ్యూస్ చేయాలి ఇంకోటి ఈ ప్లానింగ్ కమిషన్ ఉన్న టైంలో ఏమైందంటే ఈ రాష్ట్రాలకు భాగస్వామ్యం చాలా తక్కువగా ఉండేది ఎంతసేపు ఇది సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనేది సెంట్రలైజ్డ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ దాని గురించి థింక్ చేస్తుంది ఫార్ములేట్ చేస్తుంది ఇంప్లిమెంట్ చేస్తుంది అండ్ స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేసి రూట్ లెవెల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇక్కడ స్టేట్స్కు ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉండేది అదేవిధంగా వివిధ వివిధ రంగాలకు చెందిన ఈ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రాతినిధ్యం కూడా ఈ ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు తక్కువగా ఉండేది దానివల్ల ఏమైందంటే ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్ వలన ఈ వ్యక్తుల యొక్క ఆలోచనలు పంచుకోవడం తగ్గిపోయింది అదేవిధంగా రాష్ట్రాల యొక్క అవసరాలు ఏమనేది తెలుసుకోవడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం అప్పుడు లేదనమాట అందుకోసం మన్మోహన్ సింగ్ గారు అంటే రెండో యూపీఏ ప్రభుత్వం టైంలో ఈ ప్లానింగ్ సిస్టాన్ని మనం వైండ్ అప్ చేసి ఈ కొత్త సిస్టాన్ని పెట్టాలనుకున్నాడు అంటే రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి అదేవిధంగా మన దేశంలోని వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని ఆ ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చే సంస్థలో పెట్టి దీన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా చాలా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నారనమాట ఆ ఆలోచన యొక్క ప్రతిరూపమే నీతి ఆయోగ్ మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని దీన్ని మనం అంటాం అనమాట సో మోడీ గారు వచ్చిన తర్వాత ఈ నీతి ఆయోగ్ని ఇమీడియట్ గా స్టార్ట్ చేయడం జరిగింది సో నీతి ఆయోగ్ కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఇంతకు ముందులాగా అంటే ఈ ఓకే ఈ సెంట్రలైజ్ సిస్టమ్ కాకుండా దాన్ని డీసెంట్రలైజ్ చేశారు అంటే ఇప్పుడు ప్లానింగ్ అనేది పైనుంచి కాకుండా కింది నుంచి వస్తుంది అనమాట అంటే మన యొక్క అవసరాలు ఏందనేది తెలుసుకుంటుంది ఫస్ట్ ఇప్పుడు సపోజ్ ఒక విలేజ్ ఉంది ఒక విలేజ్కి ఏ అవసరాలు ఉన్నాయనేది ఆ విలేజ్ వాళ్ళకి తెలుస్తుంది కాని మనం ఇప్పుడు ఢిల్లీలో కూర్చుంటే వాళ్ళకి తెలుస్తుంది అనడానికి లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ప్రాబ్లం సంబంధించి ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తారు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎటువంటి రిసోర్సెస్ అవసరం ఉంది దాంట్లో రాస్తారు దానికి ఎంత మొత్తం అవసరం ఉంది ఇవన్నీ రాసి ఈ నీతి ఆయోగ్కి పంపించడం జరుగుతుంది అంటే ప్లానింగ్ అనేది ఇప్పుడు పైనుండి కాదు కింది నుండి అంటే ఇలా వచ్చిన ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో అంటే అన్ని స్టేట్స్లో దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ఈ ప్రపోజల్స్ అనేటివి ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ దీనికి ఒక టైం పీరియడ్ అంటూ ఉండదు సో వీటన్నిటిని క్రోడీకరిస్తుంది ఈ నీతి ఆయోగ్లో అంటే ఇవన్నీ క్రోడీకరించి అప్పుడు ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయనే దాన్ని కేటగిరైజేషన్ చేసి అంటే సపోజ్ రోడ్స్ కన్స్ట్రక్షన్ అనుకుందాం ఈ రోడ్స్ కన్స్ట్రక్షన్ అనే దానిపై చాలా వాళ్ళకి రిక్వైర్మెంట్స్ వస్తాయి విలేజ్ నుంచి అంటే మన దేశంలో చాలా ప్రాంతాల్లో రోడ్ కన్స్ట్రక్షన్ సరిగ్గా లేదు అంటే మనం రోడ్ కన్స్ట్రక్షన్ పర్టికులర్ రోడ్ కన్స్ట్రక్షన్ కి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి అనే ఒక కంక్లూజన్ రావడం జరుగుతుందనమాట కాబట్టి నీతి ఆయోగ్ యొక్క అతి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాలను భాగస్వాములు చేయడము స్థానిక ప్రభుత్వాల్ని భాగస్వాములు చేయడము అదేవిధంగా వ్యవస్థలో ఉన్న వివిధ వ్యక్తులను కూడా అందులో భాగస్వామ్యం చేసి మనం అనుకున్న అభివృద్ధి లక్ష్యాలను సాధించడం ఇది నీతి ఆయోగ్ అన్నమాట హలో మేడం ప్రశ్న అడగండి మేడం హలో అండి హలో అండి నా పేరు జ్యోతి కరీంనగర్ అండి అడిగారు మనకు ఈ ద్రవ్యానికి సంబంధించి మీరు ఆన్సర్ నేను చెప్పేది కరెక్ట్ గా వినండి అమ్మా ద్రవ్యానికి సంబంధించి మనం యూట్యూబ్ లో ఎపిసోడ్స్ ఉన్నాయి మీరు దాంట్లో టిఆర్టీ ఎస్జిటి మనీ అని టైప్ చేయండి వన్ అవర్ డీటెయిల్డ్ లెసన్ వస్తుంది అందులో మీకు అన్ని ద్రవ్యానికి సంబంధించిన అన్ని భావనలు చాలా సులభమైన రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా అడ్వైజ్ ఒకటే యూట్యూబ్ లో మన ఈ హెచ్డి సిలబస్ ఎకనామిక్స్ సంబంధించి ప్రతి చాప్టర్ ని అందులో అప్లోడ్ చేయడం జరిగింది అవి చూసిన తర్వాత కూడా మీకు ఏవైనా డౌట్స్ వచ్చినట్లయితే అక్కడ మీకు కామెంట్ కాలంలో మీ క్వశ్చన్ పోస్ట్ చేయండి మేము సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా మీ క్వశ్చన్స్ కు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు హలో 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 సార్ మీ టీవీ వేల మీట్ లో పెట్టుకుని మాట్లాడండి హలో సార్ మీ ప్రశ్న అడగండి నా రాజు సార్ రెడ్డి ఓకే రాజు మీ ప్రశ్న అడగండి మన ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఐఐటి మన కే తారక రామారావు గారు ప్రవేశపెట్టారు కదా సార్

అసలు ఏం డౌట్ మీరు రాసుకొని మళ్ళీ ఫోన్ చేయాలి ఆ క్వశ్చన్ కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకోమన్నారు ఫస్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోండి అసలు ఏం పైనమిక్ డౌట్ ఉందో రైట్ మనం కంటిన్యూ చేద్దాం రైట్ ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇందులో ఎకనామిక్ సిస్టమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ మీరు ఇక్కడ సిలబస్ చూసినట్లయితే లాంగెస్ట్ చాప్టర్ ఏదైతే ఉందంటే ఎస్డిటి సిలబస్ లో ఇండియన్ ఎకానమీ ఎస్ అండ్ ఎకనామిక్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఈ రెండు చాలా పెద్ద చాప్టర్స్ మనకు ఇండియన్ ఎకానమీ అండ్ ఎకనామిక్ సిస్టమ్స్ ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ మీకు చెప్తాను ఈ క్రింది వాటిలో పూర్తి స్థాయి సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ ఇంతకుముందు మనం డిస్కషన్ లో వచ్చిందనమాట అంటే మనం ఈ ప్లానింగ్ గురించి నీతి గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ కమాండ్ ఎకానమీ మరియు ఈ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం అందుకు సంబంధించిన క్వశ్చన్ ఇది ఎస్ అంటే ఈ ఎకనామిక్ సిస్టమ్ చూడండి ప్రపంచంలో ప్రతి దేశం ఒక రకమైనటువంటి ఏదో ఒక రకమైన ఆర్థిక వ్యవస్థని ఎన్నుకోవాల్సి ఉంటుంది అంటే ఏదైనా ఆర్థిక వ్యవస్థను వాళ్ళు ఎన్నుకోకుండా తమ తమ యొక్క లక్ష్యాలని సాధించలేరు ఛేదించలేరు ఇప్పుడు చూడండి మనకు ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నాయి ప్రపంచంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉంది రెండవది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఉంది మూడవది మనం సోషలిస్ట్ అంటాం ఈ మూడే ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కాబట్టి ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశము ఏదో ఒక ఆర్థిక వ్యవస్థను ఎన్నుకోవడం జరుగుతుంది ఈ ఆర్థిక వ్యవస్థలోంచి వచ్చిన క్వశ్చనే ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను ఈ క్రింది వాటిలో పూర్తి స్థాయి సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ ఇక్కడ నాలుగు దేశాలు ఇవ్వడం జరిగింది ఏ చైనా బి రష్యా సి ఉత్తర కొరియా డి భారత్ అంటే ఈ నాలుగిటిలో ఈ పూర్తి స్థాయి సామ్యవాద ఆర్థిక వ్యవస్థను ఫాలో అవుతున్నటువంటి దేశం ఏదనేది ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది చైనా తీసుకోండి చైనా అనేది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం వాళ్ళు చాలా వరకు లిబరేట్ చేశారు ఎకానమీని ఇప్పుడు అదే ఐరన్ కట్ అయిన ఎకానమీ కాదు మామూలుగా ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనే దాన్ని మనం ఐరన్ కట్ అయిన ఎకానమీ అంటాం అంటే అక్కడ ఏం జరుగుతుందో అవితో వ్యక్తి కనిపించదు మరి రష్యాని తీసుకున్నట్లయితే రష్యా అనేది యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే కొలాప్స్ అయ్యి వివిధ దేశాలుగా విడిపోయి రష్యా కూడా ఒక సపరేట్ కంట్రీ అయింది వాళ్ళు కూడా వాళ్ళ ఎకానమీ చాలా లిబరేట్ చేయడం జరిగిందనమాట ఇక మిగిలింది ఇక్కడ రెండు సి ఉత్తర కొరియా డి భారత్ మరి భారత్ విషయానికి వచ్చేస్తే మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అక్కడ పెట్టుబడిదారి వ్యవస్థ కాదు అదేవిధంగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కాదు మనది కాంబినేషన్ ఆఫ్ బోత్ అంటే మిశ్రమ మరి ఇది కూడా కాదు మరి ఇక్కడ మిగిలిందేది ఉత్తర కొరియా ప్రస్తుతం ప్రపంచంలో ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పాటిస్తున్న దేశం ఏదైనా ఉందంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉత్తర కొరియా అన్నమాట సో ఎకనామిక్ సిస్టమ్ లో ఇది ఒక క్వశ్చన్ ఇంకా సప్ ఇంకో క్వశ్చన్ చూడండి ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కన్ఫ్యూజన్ సప్లై డిమాండ్ల ఆధారంగా పనిచేసే ఆర్థిక వ్యవస్థ సప్లై డిమాండ్ల ఆధారంగా పనిచేసే ఆర్థిక వ్యవస్థ అంటే ఈ క్వశ్చన్ ఇలా మనం అదేంటో ట్విస్ట్ చేసి అడగడం అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ అదేవిధంగా ఈ కమాండ్ ఎకానమీ అలా కాకుండా ఇండైరెక్ట్గా వచ్చాడు అంటే సప్లై డిమాండ్ల ఆధారంగా పనిచేసే ఆర్థిక వ్యవస్థ అంటే ఇక్కడ సప్లై డిమాండ్లు అనుసరించి వస్తు ఉత్పత్తి జరుగుతుంది సప్లై డిమాండ్ అనుసరించి వస్తు సేవలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది మరి ఏ ఆర్థిక వ్యవస్థలో ఉంటుంది అంటే ఇక్కడ మన కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు చూడండి ఏ మార్కెట్ ఎకానమీ బి కమాండ్ ఎకానమీ సి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ డి సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ ఏ మార్కెట్ ఎకానమీ అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ బి కమాండ్ ఎకానమీ అంటే సోషలిస్ట్ ఎకానమీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ సి మిశ్రమ మిశ్రమ అంటే కాంబినేషన్ ఇండియా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ డి సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ అంటే ఈ మూడు కాకుండా సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ సంప్రదాయ ఆర్థిక వ్యవస్థను పాటించే దేశాలు దాదాపు లేవు ఉన్నా చాలా తక్కువ అని చెప్పవచ్చు సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటంటే వీళ్ళు అప్పటికప్పుడు అవసరమైన వస్తు సేవలు ఉత్పత్తి చేసుకోవడం దీన్ని మనం సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ అంటాం దాదాపు ఇప్పుడు అవి కనుమరుగైపోయాయి మరి ఇప్పుడు సప్లై డిమాండ్ల ఆధారంగా పనిచేసే ఆర్థిక వ్యవస్థ ఏదంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ దేనికి డిమాండ్ ఉందో దాన్ని మాత్రం ఉత్పత్తి చేయడం జరుగుతుంది మీరు ఇప్పుడు చూడండి యుఎస్ఏ కావచ్చు అదేవిధంగా లో ఉన్నటువంటి బ్రిటన్ లాంటి కంట్రీస్ కావచ్చు వీళ్ళు డిమాండ్ ఎక్కువగా ఉన్న వస్తువులను ఉత్పత్తి చేయడం జరుగుతుంది డిమాండ్ లేకపోతే వాటి ఉత్పత్తిని ఆపివేస్తారు లేదా చాలా తక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తారు అదేవిధంగా మీరు సోషలిస్ట్ ఎకానమీ చూడండి ఇక్కడ డిమాండ్ సప్లైతో సంబంధం లేదు ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా వస్తు సేవలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ లాస్ ప్రాఫిట్ తో సంబంధం లేదు ఇది సోషలిస్ట్ ఎకానమీలో మరి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో కూడా ఏంటంటే ఇక్కడ ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ వాటిని కంట్రోల్ చేస్తుంది రెగ్యులేట్ చేస్తుంది అంటే వీళ్ళ ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచడం కానీ ఎస్ విధంగా కృత్రిమంగా డిమాండ్ క్రియేట్ చేయడం కానీ ఇటువంటి చేయడానికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో కూడా అవకాశం లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఎకానమీని సూపర్వైజ్ చేస్తుంది రెగ్యులేట్ చేస్తుంది మరి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయింది మార్కెట్ ఎకానమీ మార్కెట్ ఎకానమీ అంటే దీనికి ఇంకో పేరు ఏది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అన్నమాట ఇక్కడ ఇంకోటి చూడండి సింపుల్ క్వశ్చన్ ఇది ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఎకనామిక్ సిస్టమ్ సంబంధించి భారతదేశ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసినది ఎవరు భారతదేశ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసినది ఎవరు ఇంతకుముందు మనం డిస్కస్ చేశాం పిసి మహల నోబి సలహాలతో మనం ప్లానింగ్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మన దేశంలో ఎవరు చేశారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఇక్కడ మనకు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఏ డాక్టర్ పివి నరసింహారావు బి పండిట్ నెహ్రూ సి శ్రీమతి ఇందిరాగాంధీ డి అటల్ బిహారీ వాజ్పేయి ఇక్కడ చూడండి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు మరి భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది ఎవరు ఇక్కడ చూడండి ఈ నలుగురు ప్రైమ్ మినిస్టర్సే మనం మనం ఏమనుకుంటాం నలుగురు ప్రైమ్ మినిస్టర్ కదా వాజ్పేయి ఉండొచ్చేమో అనుకుంటాం ఇక్కడ ఎందుకంటే పి రావు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ ఒకే ఒకే పొలిటికల్ పార్టీకి సంబంధించిన వారు మరి వాజ్పేయి గారు ఒక్కరే ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వారు అంటే ఇది ఒకటి ఆడుగా ఉంది మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ తినప్పుడు ఏం చేస్తారంటే వాజ్పేయి ఏమని పెట్టడం జరుగుతుంది కానీ అది కాదు మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను ఎన్నుకోవడం జరిగింది మనం ఎన్నుకో మనం ఎన్నుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏంది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మరి ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎన్నుకున్నది ఎవరు అప్పుడున్నటువంటి ప్రధాన మంత్రి అప్పుడున్న ప్రధానమంత్రి ఎవరు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సో ఇది ప్యూర్లీ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట అంటే మీకు కష్టంగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి సో ఇక్కడ ఆన్సర్ బి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ ఇంకోటి నేషనల్ ఇన్కమ్ నుంచి మనకు సమయం తక్కువగా ఉంది ఇంకా ఒక రెండు మూడు క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలను నేషనల్ ఇన్కమ్ చూడండి జాతీయ ఆదాయం నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే మనం ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది అంటే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా తెలుసుకోవాలంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయాల్సిందే మన దేశమే కాదు ప్రతి దేశంలో ఈ జాతీయ ఆదాయాన్ని టైం టు టైం ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది మరి ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది చాలా పెద్ద టాస్క్ దానికి ఎంతో శ్రమ వే ప్రయాసాలు కోరవాలి అదేవిధంగా రిసోర్సెస్ ఎంతో అవసరము చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది మరియు నెట్వర్క్ కూడా చాలా పెద్దగా ఉండాలి మరి దానికోసం మనం ఒక సంస్థ నెలకొల్పడం జరిగింది ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి మనకు చూడండి ఏఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ బి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ డి నేషనల్ ఇన్కమ్ కమిటీ ఈ నాలుగు చూడండి నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేది కూడా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రాలు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయవు మరి ఈ నాలుగు చాలా ప్రముఖ సంస్థలు మరి ఎన్ఎస్ఎస్ఓ తీసుకోండి నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ మరి వీళ్ళ మెయిన్ ఫంక్షన్ ఏంది అంటే వీళ్ళ మెయిన్ డ్యూటీస్ ఏంది యాక్చువల్ గా వీళ్ళు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయరు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ జనగణన అంటాం ఈ సెన్సెస్ ఉంటుంది అండి ఈ సెన్సెస్ లాంటి వాటిని అంచనా వేయడం జరుగుతుంది రెండోది టైం టు టైం ఈ ఎకనామిక్ ఇన్ఇక్వాలిటీస్ కావచ్చు ఇతర రకాల ఎకనామిక్ రిపోర్ట్స్ వీళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది అనమాట ఇక రెండోది సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఎస్ ఈ సంస్థనే మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది అంటే అఫీషియల్లీ సిఎస్ఓ తప్ప ఇంకా వేరే ఏది ఈ జాతీయాదాన్ని లెక్కించదన్నమాట ఎస్ ఇక ఇంకోటి చూడండి భారతదేశంలో కుటుంబాల ఎస్ భారతదేశంలో కుటుంబాల సామాజిక ఆర్థిక స్థితిగతులపై సర్వేలు చేపట్టే సంస్థ భారతదేశంలో కుటుంబాల సామాజిక ఆర్థిక స్థితిగతులపై సర్వేలు చేపట్టే సంస్థ అంటే ఈ హౌస్ హోల్డ్స్ యొక్క సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఏదైతే ఉంటుందో దానిపై ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తే ఎన్ఎస్ఎస్ఓ అనేది ఇంకో ఇంకో సంస్థ ఉంది మరి ఇదేం చేస్తుందంటే ఈ కొన్ని ఎకనామిక్ సర్వీస్ చేస్తుంది అంటే ఈ సెన్సస్ మరియు సెన్సస్ తో పాటు ఎకనామిక్ సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ నాలుగు ఆప్షన్ చూడండి మీరు ఏ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐ బి నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ఎన్ఎస్ఎస్ఓ సి సెంట్రల్ స్టాటిస్కల్ ఆర్గనైజేషన్ డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఈ నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలే సో మీకు ఇంతకు ముందు ఆల్రెడీ వివరించాను కాబట్టి ఈ దేశంలోని కుటుంబాల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులపై సమయానుగతంగా ఈ సర్వేలు చేపట్టే సంస్థ ఏదైనా ఉందంటే అధికారిక సంస్థ అది ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అన్నమాట ఇక రైట్ సార్ మనకి ఆల్మోస్ట్ ఫోర్ మినిట్స్ టైం సార్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎలాంటి వచ్చే అవకాశం ఉంది అంటారు ప్రిపేర్ ఇప్పుడు చూడండి మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థతో పాటు తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై కూడా దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది మరి తెలంగాణ ఎకానమీ వచ్చేసరికి మనకి ఎక్కువగా ఏ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క స్వరూప స్వభావాలు అంటే మన ఆర్థిక వ్యవస్థలో డిఫరెంట్ సెక్టార్స్ ఎలా ఉన్నాయి సపోజ్ అగ్రికల్చర్ సెక్టర్ ఎలా ఉంది అంటే దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అదేవిధంగా దానిపై ఆర్ ఈ అగ్రికల్చర్ పై ఎంతమంది ఆధారపడి జీవిస్తున్నారు మరి అందులో ఆదాయ ఆదాయం ఎలా ఉంది అదేవిధంగా పారిశ్రామిక రంగం ఎలా ఉంది ఎస్ మరి మూడోది ఇక టెర్షరీ సెక్టర్ ఉంది సేవా రంగం ఎలా ఉంది అంటే వీటిలో చాలా వరకు స్టాటిస్టిక్స్ అడిగే అవకాశం ఉంటుంది ఎస్ అంటే గ్రోత్ రేట్ ఎంత ఉంది వ్యవసాయంలో అభివృద్ధి రేటు ఎంత ఉంది వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో అభివృద్ధి రేటు ఎలా ఉంది ఇంతకుముందు ఒక అబ్బాయి అడగవు టీ హబ్ అనేది ఈ పారిశ్రామిక రంగానికి సంబంధించిన టీ హబ్ అనే క్వశ్చన్ ఎస్ సో అంటే ఈ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మనం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుంది ఎటువంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతుంది ఎటువంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది ఎస్ ఇప్పుడు మనం టిఎస్ఐ పాస్ ఉంది ఈ టిఎస్ఐ పాస్ అనేది మన మన రాష్ట్రంలో ఈ పారిశ్రామికను చాలా వేగంగా చేయడానికి ఉద్దేశించబడినటువంటి ఒక పథకం అన్నమాట అంటే ఒక స్కీమ్ సో ఇప్పుడు మీరు చూడండి టీ హబ్ టిఎస్ఐ పాస్ ఇటువంటివన్నీ ఈ ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించినవి అదేవిధంగా వ్యవసాయ రంగం తీసుకోండి ఇప్పుడు అదేవిధంగా నీటి రంగం తీసుకోండి త్రాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు ఇటువంటి క్వశ్చన్స్ కూడా బాగా అడగడం జరుగుతుంది అదేవిధంగా సేవారంగానికి సంబంధించి కూడా మనం క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది వీటితో పాటు కొన్ని భావనలు ఉన్నాయి ఇప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీఎస్డిపి అంటే తెలంగాణ యొక్క స్థూల ఉత్పత్తి ఎంత ఎస్ అదేవిధంగా తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ఎంత ఇటువంటి భావనలు అడగడం కూడా జరుగుతుంది దీంతో పాటు కొన్ని ఈ స్ట్రక్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది ఎలా అంటే సపోజ్ తెలంగాణలో మనకు దాదాపు పది జిల్లాలు ఇప్పుడు అవి మనకు పెరిగాయి పెరిగాయనమాట దాదాపు ముప్పై ఒక్క జిల్లాలు అయ్యాయి ఈ జిల్లాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతుల అడిగే అవకాశం కూడా ఉంటుంది ఎలా అడగొచ్చు సపోజ్ సోషియో ఎకనామిక్ క్వశ్చన్స్ అడగవచ్చు ఇప్పుడు సపోజ్ ఆదిలాబాద్లో ఈ గిరిజనుల శాతం ఎంత ఎస్ అదేవిధంగా ఇప్పుడు మీరు మహబూబ్ నగర్ తీసుకోండి మహబూబ్నగర్లో అడవుల గురించి అడగవచ్చు ఎస్ అంటే అడవుల విస్తీర్ణం ఎంత ఎస్ అదేవిధంగా చెంచుల జీవన స్థితిగతులు అంటే ఆర్థిక స్థితి స్థితిగతులు ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువగా ఈ కాంటెంపరీ ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తారనమాట అంటే మన ఈ తెలంగాణ టూ టూ థౌసండ్ ఫోర్టీన్ తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఎటువంటి మార్పు చేర్పులు వచ్చాయి అంటే ప్రజల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి సామాజిక మార్పులు వచ్చాయి అదేవిధంగా ప్రభుత్వం ఎటువంటి స్కీమ్స్ ప్రవేశపెడుతుంది ఇటువంటి వాటిపై ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎకనామిక్స్ సంబంధించి చాలా విలువైన సమాచారాన్ని అందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఈరోజు ప్రోగ్రామ్ ఒకవేళ ఈ ప్రోగ్రామ్ మిస్ అయితే మీకు యూట్యూబ్లో కూడా ఈ ప్రోగ్రామ్ అప్లోడ్ అయి ఉంటుంది అలాగే సబ్జెక్టుకు ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ప్రతి క్లాసెస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాము కాబట్టి మీరు యూట్యూబ్కు వెళ్ళి టీసాట్ తెలంగాణ వెబ్సైట్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ చూడవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం